మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే వ్రతాలు నోములు అనేవి మాసం యొక్క ప్రత్యేకత ఈ శ్రావణ మాసంలో మన అమ్మవారిని గౌరీదేవి రూపంలోనూ లక్ష్మీదేవి రూపంలోనూ ఆరాధిస్తాము శ్రావణ మాసాలు కేవలం అమ్మవారికే కాక శివుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనవి అంతేకాదు ఈ మాసం సర్వదేవత ప్రీతికరం శ్రావణ సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరాలట శ్రావణ సోమవారాలు శివ వ్రతాలు చేస్తే మంగళవారాలు గౌరీ వ్రతాలు చేస్తారు అలాగే శుక్రవారం లక్ష్మీవ్రతం చేస్తారు అందుకే శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత వ్రతాలు నోములు ఇంతేకాక శ్రావణ పౌర్ణమి మహిమాన్వితమైన రోజు ఆ రోజున హయగ్రీవ జయంతి మనం జరుపుకుంటాము మన సనాతన ధర్మంలో శుక్రవారాలు ఎంతో పవిత్రమైన రోజులు అమ్మవారికి శుక్రవారం ఎంతో ప్రీతిపాత్రమైనది అందులోను శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలంటే ఆవిడికి ఇష్టం అందులో కూడా శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథికి దగ్గరగా ఉన్న శుక్రవారం అంటే అమ్మవారికి మహా ఇష్టం అమ్మవారు రసస్వరూపిణి అందుకే రసమయుడైన చంద్రుడి కళల వృద్ధిని అనుసరించి మనం అమ్మవారిని ఆరాధిస్తాము చంద్రానాం చంద్ర సహోదరి అని లక్ష్మీదేవి నామాల్లోనే ఉంది కదా మరి లక్ష్మీదేవి చంద్రుడి తోబుట్టువని పురాణాల్లో చెప్పబడి ఉంది అందుకే ఆహ్లాదం ప్రసన్నత ఆర్ద్రత నిండుదనం ప్రీతి మొదలైనవన్నీ చంద్రభావనలైతే ఈ భావనలకు దేవత లక్ష్మీదేవి విశ్వవ్యాపక చైతన్యం వివిధ భావాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది ప్రసన్నత గాంభీర్యం ప్రచండత సౌజన్యం కారుణ్యం కాఠిన్యం ఈ భావాలన్నీ కూడా విశ్వచైతన్య విన్యాసాలే అయితే ఆయా భావాల రూపంగా మహా చైతన్యాన్ని గ్రహించడమే వివిధ దేవతా రూపాల ఆవిష్కారం ఒకే చైతన్యం నుంచి అన్ని భావాలు వ్యక్తమైనట్టుగానే మనం ఒకే పరమాత్మను అనేక దేవతాకృతుల్లో ఆరాధిస్తున్నాము విశ్వవ్యాపకమైన శోభ కళ ఆర్ద్రత సంపద కాంతి సౌమ్యత వాత్సల్యం ఉత్సాహం ఆనందం వంటి దివ్యభావాలన్నీ సమాహారం చేస్తే ఆ స్వరూపమే లక్ష్మీదేవి ఈ జగత్తు మొత్తాన్ని పోషించే ఐశ్వర్య శక్తి లక్షణ శక్తే లక్ష్మీదేవి ఏ లక్షణం దానికి ఐశ్వర్యం కంటికి బంగారు కళ్ళ చోడు లక్ష్మి కాదు కంటికి చక్కని చూపు చక్కని ఆకృతి లక్ష్మి ఇలా ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఉండవలసిన లక్షణ సమృద్ధి కళ రెండు లక్ష్మీ స్వరూపాలే ఏ కార్యమైనా సిద్ధే ప్రయోజనం అది లేనప్పుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు అందుకే సిద్ధి అనేది మొదటి లక్ష్మి సిద్ధించిన తరువాత కార్యభారం నుండి విముక్తులమవుతాము ఆ ముక్తే మోక్ష లక్ష్మి ప్రతికూల పరిస్థితులను దాటడమే జయలక్ష్మి పనికి కావలసిన తెలివితేటలు సమయ స్ఫూర్తి సరైన నిర్ణయశక్తి విజ్ఞానం ఇవన్నీ విద్యాలక్ష్మి అదే సరస్వతి ఫలితంగా పొందే సంపద ఆనందం శ్రీలక్ష్మి దానివల్ల కలిగే శ్రేష్టత్వం ఉన్నతి వరలక్ష్మి చివరి గమ్యమిదే అందుకే వరలక్ష్మి వ్రతం అంటే మిగిలిన ఐదు లక్ష్ములను కూడా ఆరాధించి ఆ అనుగ్రహాన్ని సంపాదించడమే ఈ పూజలో ఆరాధించే స్వరూపం కలసం కలసంలో బియ్యమో జలమో వేసి పచ్చని చిగుళ్ళు పెట్టి దానిపై ఫలాన్ని ఉంచి ఆరాధించడం గొప్ప విశేషం బ్రహ్మాండం అనే కలసంలో సంపద పచ్చదనం సత్ఫలం నిండి ఆరాధన పొందుతున్నాయి వ్రతంపై శ్రద్ధను పెంచడానికి పురాణం అందించిన కథలో చారుమతి అనే సాధ్వి లక్ష్మీదయను పొంది అమ్మవారిని ఆరాధించింది ఇది నిజానికి కథాపాత్ర కాదు భగవదారాధనకు కావలసిన పాత్రత దైవాన్ని ఆరాధించేవారి మతి చారుమతి కావాలి ఉన్నతమైన గుణాలే చారు అంటే చక్కదనం అవి కలిగిన బుద్ధి చారుమతి ఈ బుద్ధినే లక్ష్మీ కరుణిస్తుంది ఈ సంకేతమే ఆ కథ అందించే సందేశం వరం అంటే శ్రేష్టత ప్రతిదీ శ్రేష్టమైనదే కావాలని అనుకుంటూ ఉంటాము అలాంటి శ్రేష్టతలను ప్రసాదించే జగదంబ వరలక్ష్మీదేవి ఆ తల్లి ప్రసన్నత కన్నా మనకి కావాల్సిందేముంటుంది తర్వాత వీడియోలో శ్రావణమాసం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాము శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష